తెలంగాణలో ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది తొంభై ఒక్క మందిని బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో యాభై ఒక్క మందికి ఐపీఎస్ నలభై మంది నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడంతో పాటు పోస్టింగ్లు ఇచ్చారు హైదరాబాద్ కమిషనర్ రేట్లో మరో కొత్త జోన్ ఏర్పాటు చేసి డీసీపీని నియమించారు ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో తాజా బదిలీలకు ప్రాధాన్యం నెలకొంది రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి సుదీర్ఘ కాలం తర్వాత తొంభై ఒక్క మందికి స్థాన చలనం కలిగిస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలుమార్లు బదిలీలు జరిగినా పెద్ద ఎత్తున ఎస్పీలను మార్చడం ఇదే తొలిసారి గత నెలాఖరున డీజీపీ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి డీజీపీగా అంజనీకుమార్ను నియమించడంతో పాటు ఐదారేళ్ల వరకు ఒకే స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులకు స్థాన చలనం కలిగించారు ఆ సమయంలో డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు గల ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎస్పీ ఆ పై స్థాయి అధికారులపై దృష్టి సారించింది ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారి డీజీపీ అంజనీ తో కసరత్తులు చేసి అర్ధరాత్రి తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాజకొండ హైదరాబాద్ సంయుక్త కమిషనర్లుగా గజరావు భూపాల్ రామగుండం కమిషనర్గా రేమా రాజేశ్వరి జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్గా ప్రకాష్ రెడ్డి రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా అభిషేక్ మహంతి సన్ప్రీత్ సింగ్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా విజయ్ కుమార్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా విశ్వజిత్ కంపాటి అనీష్షా జేడీగా చేతన కరీంనగర్ సీపీగా సుబ్బారాయుడు నియమితులు కాగా మిగతా వారందరి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే పలు జిల్లాల్లో ఎస్పీలు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారితో పాటు సీనియర్ అధికారులకు పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి జాబితాలో చోటు దక్కింది బదిలీలకు అధికారుల పనితీరుతో పాటు ఆయా జిల్లాలు రేట్ల అవసరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనుండటంతో తాజా బదిలీలకు ప్రాధాన్యం నెలకొంది